తామర పురుగులు అనగా థ్రిప్స్, వీటి వలన మిర్చి పంట ఎక్కువగా నష్టపోతుందని మీకు అందరికీ తెలుసు. ఈ తామర పురుగులు ఉన్న చోటనే నల్లచీమలు కూడా తిరుగుతూనే ఉంటాయి. ఈ నల్లచీమల వలన పంటకు లాభమా నష్టమా మీకు తెలుసా? మై క్వశ్చన్ ఈజ్, తామర పురుగులకు నల్లచీమలకు మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? ఆప్షన్ ఏ స్నేహితులు, ఆప్షన్ బి శత్రువులు, ఆప్షన్ సి పైవేవి కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్నేహితులు. ఈ రెండు కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్. అది ఎలాగంటే, తామర పురుగులు విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థం అనేటువంటిది తినటం కొరకు నల్లచీమలు ఇక్కడికి వస్తాయి. ఈ నల్లచీమలకు ఈ తేనె లాంటి జిగురు పదార్థం అనేటువంటిది చాలా తీయగా, రుచిగా, డెలీషియస్గా, న్యూట్రియంట్ ఫుడ్. అందుకని ఇవి ఇష్టపడి ఇక్కడికి వచ్చి వీటిని తినడం ప్రారంభిస్తాయి. అందుకు ప్రతిగా దీనికి సహాయం ఎలా చేస్తాయో తెలుసా? మనకు ప్రకృతిలో ఉండేటువంటి నేచురల్ ప్రిడేటర్స్ మరియు పారాసైట్స్ రెండు రకాలు ఉంటాయి. ఈ నేచురల్ ప్రిడేటర్స్ను, పారాసైట్స్ను ఈ థ్రిప్స్ మీద అటాక్ చేయకుండా ఇవి ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మిరప చేనులో మీరు అక్షింతల పురుగులు, లేడీ బగ్, లేడీ బాడ్ బీటిల్ అనేటువంటివి చూస్తూనే ఉంటారు. వీటి ఆహారం థ్రిప్స్. ఈ నల్లచీమలు లేడీ బాడ్ బీటిల్ని థ్రిప్స్ దగ్గరకు రాకుండా ప్రొటెక్షన్ ఇచ్చి థ్రిప్స్ని కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా నల్లచీమలకు థ్రిప్స్కు మధ్య బాండింగ్ ఏర్పడి ఒక ఫ్రెండ్షిప్ అనేటువంటిది కొనసాగుతుంది. దీనివల్ల పంటకు నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఈ నల్లచీమల వలన మనకు కలిగే ఒకే ఒక చిన్న లాభం, ఈ నల్లచీమల ఉనికిని గమనించి థ్రిప్స్ అటాక్ జరిగింది అని తెలుసుకోవటం మాత్రమే. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అగ్రిఫ్యాక్ట్స్ వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి.